శ్రీ గురుభ్యో నమః. మీరు ఇంతకుముందు భట్టలోల్లటుని రసోత్పత్తివాదం విన్నారు. వినకుంటే ఆ పాఠం విన్న తర్వాత ఈ పాఠం వినండి. ఈ పాఠంలో శ్రీ శంకుకుని రసానుమితివాదం చెప్పబడుతుంది. భరతుడు నాట్యశాస్త్రములో విభావ అనుభావ వ్యభిచారి సంయోగా ద్రస నిష్పత్తి అనే సూత్రం చెప్పాడు. విభావాలు, అనుభావాలు, వ్యభిచారి భావాలు, వీటి సంయోగం వల్ల రస నిష్పత్తి అని చెప్పి చెప్పాడు. దీనికే భట్టలోల్లటుడు, శ్రీశంకుకుడు, భట్టనాయకుడు, అభినవగుప్తుడు వీటిలోని సంయోగ నిష్పత్తి శబ్దాలకు వేరువేరు అర్థాలు చెబుతూ వారి వాదాలు వినిపించారు. అందులో మొట్టమొదటి భట్టలోల్లటుని వాదం మీరు విన్నారు. అందులోని లోపం కూడా మీరు గమనించారు. ఈ లోపం ఉండడం వల్ల ఆ తరువాత శ్రీశంకుకుడు తన రసానుమితి వాదాన్ని వినిపించాడు. ఈయన వాదం ప్రకారంగా రసం అనేటువంటిది అనుకర్తయందు ఉంటుంది. అనుకర్త అంటే అనుకరించువాడు, పాత్రధారి, నటుడు అని అర్థం. రసం అనేది నటుడులోనే ఉంటుంది. ఆ నటుడు ఏం చేస్తాడు? విభావ అనుభావ వ్యభిచారి భావాలు అభినయిస్తాడు. వాటి వల్ల విభావాదులు ఎక్కడుంటాయో అక్కడ రత్యాదులుంటాయి అనేటువంటి వ్యాప్తి వల్ల, వ్యాప్తి అంటే తార్కికులు ఎక్కడెక్కడ పొగ ఉంటుందో అక్కడ అగ్ని ఉంటుంది అనేది వ్యాప్తి. ఆ విధంగానే ఎక్కడెక్కడ విభావాదులుంటాయో అక్కడక్కడ రత్యాది స్థాయి భావాలుంటాయి అని చెప్పి అనుమానిస్తాడు. కాకపోతే ఈ ధూమాగ్ని అనుమానం వలె ఇది నీరసం కాదు, గాని వస్తు సౌందర్య బలం వల్ల, అంటే నటుడిలో ఉన్నటువంటి వేష, భాష, నట నైపుణ్యాదుల వల్ల సుందరంగా గోచరిస్తాయి. దీనివల్ల అతడు ఆ నటుని యందు రత్యాది స్థాయి భావాన్ని ఊహించుకుంటాడు. దాన్ని చూసి ఇతడికి ఒక చమత్కారం కలిగి ఆనందిస్తాడు. ఇది రసానుమితి వాదం. ఇందులో సంయోగ శబ్దానికి జ్ఞాప్య జ్ఞాపక భావం లేదా గమ్య గమక భావం అని అర్థం. అంటే ఈ విభావాదుల వల్ల అతని యందు రసము స్ఫురిస్తుంది. దేనివల్ల అంటే అనుమానం వల్ల, జ్ఞాపకం చేయడం వల్ల. కాబట్టి గమ్యగమకం భావం, జ్ఞాప్య జ్ఞాపక భావం అని అర్థం. ఇక నిష్పత్తి శబ్దానికి జ్ఞప్తి, గుర్తు తెచ్చుట అనేది అర్థం. జ్ఞాపకాలైన విభావాదుల వల్ల జ్ఞాప్యమైన స్థాయి భావం రసమవుతుంది అని అర్థం. ఇక ఇందులోని దోషం ఏమిటి అంటే రసాన్ని అనుమానంతో తెలుస్తుంది అని చెప్పి ఈయన చెప్తున్నాడు. కానీ లోకంలో రసం ప్రత్యక్షం కరోమి, రసాన్ని ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాను మొదలైనటువంటి మాటలు ఉన్నాయి. ప్రత్యక్షంతో అనుభవించేదాన్ని అనుమానంతో సాధించడం అనేటువంటిది అర్థవంతమైనటువంటి మాట కాదు. ఇది ఒక లోపం. రెండవది, వ్యాప్తి జ్ఞానం లేనటువంటి సామాన్యమైన సామాజికుడికి కూడా, అమాయకుడైనటువంటి వాడికి కూడా రసాస్వాదం కలుగుతుంది. కాబట్టి ఇది రెండవ లోపం. మూడవది ఏమిటి అనంటే చమత్కారం అనేది ప్రత్యక్ష జ్ఞానానికి కలుగుతుంది కానీ అనుమాన జ్ఞానంతో కాదు. ఇది మూడవ దోషం. ఇన్ని దోషాలు ఉండడం వల్ల ఈ వాదం నిలవలేదు. దీని తరువాతి వాదం అందుకే వచ్చింది. ఇది రసానుమితి వాదం. ధన్యవాదాలు.